ఎస్కేబి వర్సెస్ అగేన్స్ట్ గా ఎప్పుడు ఏం చేస్తుందో అదే చేసింది అంటే గెలుపు సాధించింది కేకేఆర్ విల్ ది ప్లేడ్ రీలీ వెల్ కాకపోతే వాళ్ళ బ్యాటింగ్ చాలా ఇబ్బంది పడ్డారు అంటే అయ్యర్ కొట్టిన సెంచరీ మామూలు సెంచరీ కాదు అద్ద్రిపై సెంచరీ ఎందుకంటే కనుక తను ఆడిన షార్ట్స్ కానివ్వండి తను ఆ టీం రన్ రేట్ ఎప్పుడు కూడా ముందుకెళ్లే విధంగా చూసుకున్న విషయం కానివ్వండి తీసుకున్న క్యాల్కులేటెడ్ రిస్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బ్రిలియంట్ గా ఉన్నాయి ఎస్ యూ వాజ్ లక్కీ ఇన్ ఫ్యూ ఒకేజన్స్ బట్ స్టిల్ తను ఆ రిస్క్ తీసుకొని తీసుకుని తనకిచ్చిన జాబ్ను మాత్రం తూచా తప్పకుండా పాటించి వెంకటేశ్వర్ మరొకసారి కేకేఆర్ కి టాప్ స్కోరర్గా నిలిచి టూ థౌజండ్ ట్వంటీ వన్ సీజన్లో ఏదైతే తనకి ఆ సెకండ్ హాఫ్లో అద్భుతంగా ఆడి కేకేర్ని ఫైనల్ తీసుకుపోయాడో అలాంటిదే మళ్ళీ ఇక్కడ కూడా ఆడుతున్నాడు అది ఫ్లుక్ కాదు బాబు నేను ఆడగలను అని చెప్పేసి కూడా చెప్తున్నాడు ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కనుక తను సయద్ ముష్ాక్ అల్లీ టోర్నమెంట్లో ఆడిన నాలుగైదు మ్యాచ్ల్లో టూ టూడోన్ ఆడాడు అండ్ ఆ పొజిషన్నే ప్రిఫర్ చేస్తున్నాడు చంద్రకాంత్ పండిత్ వాళ్ళ కోచ్ కూడా అండ్ అది బ్రిలియంట్గా వర్కౌట్ అవుతుంది వెంకటేశ్వరికి మనో మ్యాచ్లో ఎనభై ఆరు వచ్చాడు జీటీకి అగేన్స్ట్గా మ్యాచ్లో అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక వందకి దాటేశాడు అండ్ అందరినీ పేస్కి అగేన్స్గా ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే రైలి మెరిత్ని బాగా ఆడేశాడు స్పిన్కి అగేన్స్గా ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే పీయూష్ చవలాని బాగా ఆడాడు రితిక్ షోకిని బాగా ఆడాడు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా లే ఎస్ ముంబైస్ అటాక్ ఈజ్ అ లిటిల్ డిప్లీటెడ్ అటాక్ బట్ మిగతా బ్యాట్స్మెన్లు చూసుకుంటే కనుక అందరూ స్ట్రగుల్ అయ్యారు గుర్బా స్ట్రగుల్ బిగ్ టైమ్ ఆ తర్వాత మీరు మళ్ళీ చూసుకుంటే కనుక నితీష్ రాణా స్ట్రగుల్ కాసేపు నితీష్ రాణాకి తర్వాత రితిక్ షోకిన్కి మంచి ఎంసీబీసీలు అయినాయి కానీ అది పక్కన పెట్టేస్తే కనుక నితీష్ రాణా స్ట్రగుల్ అయ్యాడు ఆ తర్వాత అది కాడిన శార్దుల్ ఠాకూర్ జగి స్ట్రగుల్ అయ్యాడు తర్వాత శారదుల్ ఠాకర్ని తీసుకొచ్చారు ఆ అటెంప్ట్ ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండాలి అండ్ శారదుల్ ఠాకూర్కి ఈ వికెట్ కూడా బాగా తెలుసు చంద్రకాంత్ పండిత్ డూయింగ్ ఓన్ థింగ్స్ ముంబైలో తనకు బాగా తెలుసు కాబట్టి ఆడగళ్ళు బిగ్ హిట్స్ కొట్టగళ్ళు అని శారుదుల్ పంపించారు కొన్ని డాట్ బాల్స్ బడ్డాయి నెక్స్ట్ సింగ్ వచ్చాడు కొన్ని డాట్ బాల్స్ పడ్డాయి దో తన ఎయిటీన్ ఆఫ్ ఎయిటీన్ ఉన్నా కూడా దివర్ లాట్ ఆఫ్ డెలివరీస్ కన్జ్యూమ్ రసలు వచ్చి లాస్ట్లో ఆన్ స్లాట్ ఇచ్చినా మీరు యాభైలో వంద కొట్టిన వెంకటేష్ పక్కన పెట్టుకొని మిగతా డెబ్బై లో మీరు కొట్టింది డెబ్బై రన్లేనా అనేది చూసుకుంటే కనుక డెఫినెట్లీ కేకేఆర్ ఆర్ రాజన్ ఇష్యూ అండ్ ఆ విషయంలో కెన్ కంప్లీట్లీ నాట్ సే ఇట్ ఇస్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఎంఐ బౌలింగ్ అటాక్ మరి మిగతా బ్యాటర్స్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అందుకే ఈ సెంచురీ అనేది చాలా ఇంపార్టెంట్ సెంచురీ దో హిస్ నాట్ ఇన్ ద విన్నింగ్స్ అండ్ నేను స్టిల్ తన పేరు తమ్ నేళ్ళు ఎందుకు పెట్టానంటే కనుక ఈ సెంచరీ డిజర్వ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ తను ఏం చేస్తానంటే నేను మళ్ళీ టీ ట్వంటీ స్కార్డ్లో రావడానికి సిద్ధంగా ఉన్నా నా స్ట్రైక్ స్ట్రైకర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా నూట అరవై ఉంది నా యావరేజు బాగుంది నేను వికెట్లు కూడా తీశాను మళ్ళీ ఏదో ఇంజరీ అయింది మళ్ళీ కొంచెం నేను పక్కకి వెళ్ళిపోయాను అలా కాదు నేను మళ్ళీ సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి చాలా అద్భుతంగా తను తన ఇండికేషన్స్ అన్ని కూడా చెప్పాడు హార్దిక్ పాండ్యా టీంకి అగేన్స్గా కొట్టాడు రోహిత్ శర్మ టీంకి అగేన్స్గా కొట్టాడు సో అందుకే మళ్ళీ పొగాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది వెంకటేష్ గారు బట్ మిగతా వాళ్ళందరూ ఫెయిట్ అగైన్ పీయూష్ చావ్లో అద్భుతంగా బౌలింగ్ వేశారు అక్కడ నాకు ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు పీయూష్ చావ్లో అమిత్ మిశ్రా ఏంట ఎక్స్పీన్ చేస్తున్నారు వీళ్ళు రిటైర్ అవ్వరా కోచింగ్ ఇవ్వాల్సిన ఏజ్ ఇదేంటి పీయూష్ చావాల మరి అంత ఏం కాదు విరాట్ కోహ్లీ ఏజ్ పీయూష్ చావులో కూడా బట్ యాజ్ లాంగ్ అస్ ద వాంట్ టు ప్లే ఆడొచ్చు కదా అందులో తప్పే ఉంది అందులో ఇబ్బంది ఉంది సో అంత బాగా వెళ్ళినా కూడా ముంబై వర్ ఏబుల్ టు పూల్ ఇట్ బ్యాక్ ఆ తర్వాత ఏదైతే ఇషాన్ కిషన్ దగ్గర నుంచి వాళ్ళకి స్టార్ట్ కావాలో అదే జరిగింది మన దాని గురించి చూద్దాం బట్ ముందుగా సూర్యకుమార్ యాదవ్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మకి ఏదో స్టమక్ బగ్ అన్నారు బట్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్ లో మాత్రం రోహిత్ శర్మ పేరు ఉంది ఒక్కసారి అలా చూసి నాకు అనిపించింది ఇది ఏదన్నా బిగినింగ్ ఆఫ్ సంథింగ్ బిగినింగ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవరా అనే ఒక చిన్న థాట్ వచ్చింది కానీ ఇట్ ఇస్ టూ అర్లీ టు సే బట్ ఎస్ యూ వాస్ ఇంపాక్టెడ్ ఇన్ ది ఎండ్ తర్వాత బ్యాటింగ్ వచ్చినప్పుడు అర్జున్ తెండూల్కర్ డెబ్యూ చేశాడు ఆ ఫస్ట్ ఓవర్ ఇస్ ఆల్వేస్ ఎన్ ఈజీ ఓవర్ ఓవర్ కన్నా వేయడానికి తను వేసిన స్పీడ్స్ కూడా అంత హెవీ స్పీడ్స్ ఏం కాదు బట్ కొంచెం స్వింగ్ అయింది బాల్ ఫస్ట్ ఓవర్ బాగానే వేసాడు ఒక లాస్ట్ బాల్ మాత్రం సబ్బరి లోపలికి వచ్చింది ఒకటి గురుబాస్కి సెకండ్ ఓవర్లో రన్స్ బాగానే వెళ్లే తనకి కోటర్ బా తన్ని బట్ ఆ తర్వాత మళ్ళీ తను బౌలింగ్ వేయలేదు సి అర్జున్ తెండూల్కర్ అనే ప్లేయర్ని చాలా జాగ్రత్తగా ముంబై ఇండియన్స్ కాపాడుతాను కాపాడడానికి కారణం ఏంటి అంటే కనుక తన నెత్తి మీద ఒక పెద్ద భారం ఉంది సన్ ఆఫ్ సచిన్ తెండూల్కర్ ఏం జరిగినా కూడా సచిన్ తెండూల్కర్ నీడలోనే ఉంటాడు తను అలా ఉంటే తన క్రికెటింగ్ కెరీర్ ఏమాత్రం మంచిది కాదు అలా రోహన్ గవాస్కర్ కూడా అయింది పాపం సో అలా కాకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన్ని ఆ ఒక ప్రెషర్ని కానివ్వండి ఒక ఆటని కానీ అలవాటు చేసి ఒక ప్రక్రియ పెట్టుకున్నారు సో విచ్ ఇస్ ఫెయిర్ అండ్ ఐ థింక్ ఇట్స్ డీసెంట్ మరీ అంత ఇదిగా ఏమీ లేదు అంత ఇదిగా కూడా లేదు ఇట్ డెఫినెట్లీ దేర్ ఇస్ చాలా స్కోప్ ఉంది ఇంప్రూవ్మెంట్కి చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఓ ఫుల్లీ అస్ ఇట్ అస్ గెట్ దేర్ అప్పుడే మనం జడ్జ్ చేయడం కూడా భావ్యం కాదు బట్ మిగతా బౌలర్స్ మీరు చూసుకుంటే కనుక అందరూ వెంకటేశ్వరికి బౌలింగ్ వేయడానికి మాత్రం స్ట్రగుల్ వేయరు మిగతా వాళ్ళందరికీ రితిక్ షోకింగ్ మిగతా వాళ్ళందరికీ అందరికీ బాగా బౌలింగ్ చేశాడు నితీష్ రాణా స్వికెట్ లాస్ట్లో మళ్ళీ ఇంకొక వికెట్ కూడా తీసుకున్నాడు ఆ తర్వాత మీరు మళ్ళీ చూసుకుంటే కనుక పీయూష్ సవర్ అందరికి అగేన్స్గా బోలింగ్ బాగేశాడు రైలీ మెరెడ్ అగేన్స్ స్ట్రగల్ టు బౌల్ అగైన్స్ వెంకటేశ్వర్ రెండు దిక్స్లు కొట్టాడు గట్టిగా బట్ ఆర్ యాదవ్ డాట్ బాల్ చేయగలిగి నా వెన్ ఇట్ కేమ్ టు బ్యాటింగ్ రోహిత్ శర్మ వచ్చాడు ఇషాన్ కిషన్ మాత్రం రెచ్చిపోయాడు రిచ్చిపోయాడు మామూలుగా రెచ్చిపోలా సునీల్ నారాయణ అగైన్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఏదో ఒక ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ వచ్చింది అది ఫస్ట్ మ్యాచ్ నుంచి లెఫ్ట్ హ్యాండర్స్ టేకెన్ సమ్ స్పెషల్ లైకింగ్ సునీల్ నారాయణకి ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ బాగా కిట్టి కొట్టారు నేను లాస్ట్ మ్యాచ్ లో కూడా అభిషేక్ చాలా బాగా అయ్యాడు సునీల్ నారాయణ మా క్రమం బాగా ఆడాడు అనుకోండి బట్ అభిషేక్ నారా బాగా అయ్యాడు అక్కడ బానుక రాజపక్ష ధవన్ బాగాడారు ఇక్కడ మళ్ళీ ఇషాన్ కిషన్ అద్ద్రిపోయే విధంగా ఇరవై రెండు రన్లు కొట్టాడు దట్ సెట్ ది టోన్ చేస్కి ఎప్పుడు కూడా ఏంటి పరిస్థితికి ఫ్లయర్ స్టార్ట్ వస్తుందా ఫ్లైయర్ స్టార్ట్ వస్తుందా అంటే కనుక ధమాకేదార్ స్టార్ట్ అనేది ముంబైకి వచ్చింది దాంతో రోహిత్ శర్మ కూడా చిప్టిన్ తను కూడా రెండు ఫోర్లు వేసాడు బట్ సుయేష్ బౌలింగ్లో రోహిత్ శర్మ ఒక చిన్న చిప్ లాంటిది కొట్టాడు అది అంత దూరం వెళ్తుందని అయితే అనుకోవాలి బ్రిలియంట్ టైమింగ్ జరిగిపోయింది ఆ బ్యాట్కి బట్ ఏమన్నా క్యాచ్ ఉమేష్ యాదవ్ నుంచి ఆ క్యాచ్ పగడాజీ ఉమేష్ యాదవ్ మస్తు క్యాచ్ పట్టుకున్నాడు అలాంటి క్యాచ్ పట్టుకున్న తర్వాత మళ్ళీ థింకింగ్ ఏం చేయాలి వాట్ క్యాన్ బి డన్ అనేసరికి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు సూర్యకుమార్ యాదవ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ ఫామ్ అలాంటి పరిస్థితులు ఈ వస్ టేకింగ్ హిస్ టైం ఈశాన్ కిషన్ మాత్రం రెచ్చిపోతాడాడు యాభై కూడా కొట్టాడు నో హియర్ కమ్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది స్ట్రైక్ రేట్ విషయంలో కమెంట్లు చేస్తున్నారు కదా అని స్ట్రైక్ రేట్ విషయంలో ఎప్పుడు కమెంట్లు చేస్తున్నాం టార్గెట్ సెట్ చేసేటప్పుడు టార్గెట్ అవుట్ ఆఫ్ ది రీచ్ వెళ్లే విధంగా ఆడుతూ ఉన్నప్పుడు మీకు ఇషాన్ కిషన్ కొట్టిన ఆన్ కి రిక్వైర్డ్ రేట్ సూర్య వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ స్టిల్ ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నాడు సూర్య కూడా టు టేక్ సమ్ డెలివరీస్ ఆఫ్ అది హెల్ప్ అయింది అక్కడ ఆ తర్వాత సూర్య రెచ్చిపోయి కొట్టాడు తిలక్ వర్మ వచ్చాడు తిలక్ వర్మ సూర్య ఇద్దరికిద్దరు కూడా అన్ని బాల్ వెళ్ళారు బట్ రిక్వైర్డ్ రేట్ ఎక్కడ కూడా ఎన్ని దాట్లా ఆ విధంగా అక్కడ మీకు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అనేది హెల్ప్ అయింది ఇక్కడ దానికి తోడు ఏమైందంటే రిక్వైర్డ్ రికార్డర్ అంటే కంట్రోల్లో ఉండడం కొన్ని ఎక్కువ బాల్స్ తీసుకుని వీళ్ళిద్దరు బాగా ఆడే ప్రయత్నం అని ఒక నమ్మకం ఉండడం కలిసి వచ్చింది అండ్ ఇమీడియట్లీ బోత్ ఆఫ్ దెమ్ టక్ ఆఫ్ ఇద్దరికిద్దరు టేక్ ఆఫ్ కొట్టారు మళ్ళీ ఇక్కడ నరేన్ ని తిలక వర్మ చాలా బాగా ఆడాడు సుయేష్ ని కాసంత వరకు బాగా అడిగాడు సూర్యకుమార్ ఏదో స్టార్టెడ్ ప్లేయింగ్లో షార్ట్ బాల్ వస్తే బయటికి పంపించాడు లెగ్ మీదకి వస్తే సిక్స్ కొట్టాడు వింటేజ్ సూర్యన్ మళ్ళీ చూపించాడు బట్ ఆ సుయష్ ఓవర్ ఏదైతే ఉందో వర్మకి బ్రిలియంట్ ఓవర్మాస్ నాలుగు బాల్ బీట్ చేసాడు ఐదో బాల్ ఇన్సైడేడ్ అవుట్ గూగ్లీని పికప్ పే చేయలేకపోయాడు ప్రజెక్టరీ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది ఇన్ని జరుగుతున్న పరిస్థితిలో థర్టీ ఆఫ్ ట్వంటీ బాల్స్ కాస్త థర్టీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అయ్యింది స్ట్రైక్ రేట్ నూట యాభై నుంచి నూట ఇరవైకి డమ్మాలని పడిపోయింది కానీ అప్పటికే రిక్వైర్డ్ రేట్ వాజ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ సో పెద్ద ఫరక్ పడదు స్ట్రైక్ సోలోస్ సోలోస్గా చూస్తే పెద్ద ఇబ్బంది కాంటెస్ట్లో చూస్తే మాత్రం అర్థమవుతుంది అందుకే ఇది టార్గెట్ లో మీకు రిక్వైర్డ్ రేట్ తగ్గట్టుగా దీన్ని మెజర్ చేసుకుంటూ ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది టార్గెట్ సెట్టింగ్లో కనుక ఇవేంట్ డాట్ బాల్స్ పడ్డాయి అంటే ది కమ్ బ్యాక్ టు బైట్ దమ్ బట్ టార్గెట్ లో మాత్రం కంట్రోల్లో రిక్వైర్డ్ రేట్ ఉంది అందుకే లాస్ట్లో మీకు వికెట్లు పడిపోయినా లాస్ట్లో సూర్య వికెట్ పడిపోయినా కూడా పెద్దగా ఫరక్ పడలేదు అండ్ ఈవెన్ దేర్ టిమ్ డేవిడ్ వచ్చి చదిరిపై పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సో ఎక్కడ కూడా డిప్ అనేది రాని ఎక్కడ కూడా రన్నే బాల్ దాకా మళ్ళీ రన్ రేట్ మళ్ళీ తీసుకెళ్ళని వాళ్ళ ఆ తిలకర్మ అవుట్ అయిన నెక్స్ట్ ఓవరే టిమ్ డేవిడ్ విరుచుకుపడ్డాడు సూర్య కూడా బాగా ఆడాడు సూర్య ఫినిష్ ఆఫ్ చేసేసి ఉంటే బాగుండేది ఆ మ్యాచ్ని బట్ అన్ఫార్చునేట్లీ గాడ్ అవుట్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు బట్ ఏ స్పిన్నర్స్ అయితే కోల్కతాకి బలం చేకూరుస్తారు చేకూరుస్తారనుకున్నారో అక్కడ వాళ్ళు రన్స్కి వెళ్ళారు ఎస్ వరుణ్ సుయష్ పక్కన పెడితే కనుక నరేన్ హెస్ ఎస్బీఆర్ టెరిఫిక్ మాస్టర్ డిసప్పాయింట్మెంట్ లాకి ఫర్గ్యూసన్ కూడా బాగా ఆడేశారు అండ్ ఎప్పుడైతే ఒక ఓవర్లో ట్వంటీ టూ వెళ్ళిందో సడన్గా వన్ ఆఫ్ యర్ బౌలర్ ఇస్ క్లూలెస్ అండ్ దాంతో మెయిన్ బౌలరే క్లూలెస్ అయిపోయేసరికి ముంబై వాజ్ ఆల్వేస్ ఇన్ ద చేస్ కేకేఆర్ ఆర్ నెవర్ ఇన్ ద డిఫెన్స్ దాంతో ముంబై ఇంకొక విక్టరీ కూడా వచ్చింది రెండు ఓడిపోయి రెండు గెలిచారు నువ్వు కేకేఆర్ ఇల్ బి థింకింగ్ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే బెటర్గా ఉంటుంది రెండు వందలు కొడదాం అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు బట్ అది కుదరలేదు సూర్య చెప్పాడు కూడా డ్రై వికెట్ తర్వాత ఇట్ విల్ బీ టు బ్యాట్ అని చెప్పాడు అండ్ వాళ్ళ బ్యాటర్స్ నిజంగానే బాగా బ్యాటింగ్ చేశారు బట్స్ కేకేఆర్స్ లాస్ అని చెప్పుకోవాలి టర్మ్స్ ఆఫ్ ద బ్యాటింగ్ మరి మీరేమనుకుంటున్నారో